ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు. అలాగే షారోను పావుర స్వరము అనే కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడు మన దైవజనులు ఎస్ఎస్ చక్రవర్తి గారు దేవుని వాక్యం అందించే ముందు ఒక ఆత్మీయ గీతాన్ని విందాం. నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరే మన్నగానే నిన్ను విడిచిపోలేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరే మన్నగానే విడిచిపోలేనయ్యా. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నీతో నేనువేనయ్యా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా, నాకున్నది నీవేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరే మన్నా గానీ నిన్ను విడిచిపోలేనయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవు లేని భవనములు వద్దయ్యా, నీతో ఉన్న గుడారమే చాలయ్యా. నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా, నీవుంటే బ్రతుకంతా ఆనందమే యేసయ్యా. నీవు లేనిది నాకేది వలదయ్యా, నీవు లేనిది నాకేది వలదయ్యా, నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా, నన్ను ఎవరే మన్నా గానీ నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. లోకాశలు నన్ను పిలిచినా, లోకపు శ్రమలు అడ్డుగా నిలిచిన, లోకాశలు నన్ను పిలిచిన, లోకపు శ్రమలు అడ్డుగా నిలిచిన, నాగటిపై చేయి వేసి వెనుక తిరిగి చూడలేనయ్యా, నాగటిపై చేయి వేసి వెనుక తిరిగి చూడలేనయ్యా. నా గమ్యము నీవేనని, నా గమ్యము నీవేనని, నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. నీతోనే ఉంటానయ్యా, నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా. ఏది ఏమైనా గానీ నీతోనే ఉంటానయ్యా.
నను ఎవ్వరే మన్న గానీ నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా నీతోనే ఉంటానయ్యా నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా నీతోనే ఉంటానయ్యా నిన్ను విడిచి వెళ్ళలేనయ్యా ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభు పేరు శుభములు తెలియజేస్తున్నాను. షార్వను పావురు స్వరము అనే యొక్క టీవీ పరిచర్య దేవుడు ఇచ్చాడు. ఈ చిన్న పరిచర్యలో దేవుని మాటలు చెప్పడానికి, దేవుని బిడ్డ ఉజ్జీవింప చేయడానికి, అనేక నశించిపోతున్న ఆత్మలు ప్రభు వైపు మళ్లించడానికి ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. దీనిలో ఎంతోమంది సహకరిస్తున్నారు. మరి ఇప్పటికెప్పుడో మాకు తెలియదు ఎలా చేయాలో. దేవుడే తన బిడ్డల ద్వారా నడిపించుకుంటూ వస్తున్నాడు. కనుక దేవుని మాటలు చెప్పాలి, మా మాటలు కాదు, కానీ మేము దేవుని మాటలు చెప్పాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దేవుని సంగతులు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావము. దేవుని నామమునకు మహిమ, ఘనత, ప్రభావము ఆరోపించని ఏ వ్యాసమైనను, ఏ ప్రసంగమైనను అది నిష్ప్రయోజనం. యేసు నామమునకు మహిమ, ఘనత, ప్రభావము ఆరోపించని ఏ వ్యాసమైనను, ఏ ప్రసంగమైనను అది నిష్ప్రయోజనం. యేసు ప్రభు అన్నాడు, ఇవి నామా నేను చెప్పే మాటలు నా మాటలు కావు, నా తండ్రి మాటలు అని జ్ఞాపకం చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసు నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశరీరులకు దేవుడు, అసలైన దేవుడు, ఆది దేవుడు. అయ్యో నా ప్రజలు నన్ను విడిచిపెడుతున్నారు, నా జను రెండు నేరములు చేసి ఉన్నారు. ఒకటి జీవజలాల ఓటరి నన్ను విడిచిపెట్టారు, వారు తొట్టు తొలిపించుకున్నారు, బద్దలైన తొట్టులు తొలిపించుకున్నారని జ్ఞాపకం చేసి యిర్మీయా గ్రంథంలో చెప్తాడు. వెలుగు లోకంలో నీకు వచ్చాను, బట్ మనుషులు చీకటిని ప్రేమించారు, వెలుగుని ప్రేమించలేకపోతున్నారు అంటూ అక్కడ చెబుతాడు. సత్యవర్తనుడైతే వాడు వెలుగుని వద్దకు వస్తాడు అన్నాడు. అలాగే ఎంతోమంది కోటాను కోట్ల మంది సత్యవర్తనులు అన్ని మతాలు, కులాలు, జాతుల నుంచి ప్రభు దగ్గరికి వస్తున్నారు, ఇంకా చాలామంది రాలేకపోతున్నారు. వారి విషయంలో ఎంతో బాధ, ఎంతో వేదన. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనిపించని దేవుడు మానవుడిగా, దీనుడిగా లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు అంటారు. ఆ యేసును ఆశ్రయిస్తే నీ పాపాలు, నీ శాపాలు, ఈ మరణం నుంచి తప్పించేవాడు, నరకం నుంచి తప్పించేవాడు యేసు తప్ప మరెవరు లేరు. అటువంటి ప్రభువును మనం ఆశ్రయించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. ప్రార్థించండి. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకుందాం. రెండవ దినవృత్తాంత గ్రంథములో 7:14 ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఈ గ్రంథములో, ఈ దినవృత్తాంత గ్రంథములో 1 సొలొమోను తన తండ్రి రాజ్యానికి రాజయ్యాడు. 1 తండ్రికి బదులుగా రాజయ్యాడు. 2 దేవాలయం నిమిత్తము నాన్నగారు చెప్పాడు, దేవాలయం కట్టాలని ఆయన దేవుడు ఆజ్ఞాపించాడు రా, దేవుడు మనల్ని దీవించాడు, నేను గొర్రెలు కాసుకునేవాడు, నన్ను రాజుగా చేశాడు నాయన, ఆయనకు ఒక మందిరం కట్టాలని ప్రతిష్ఠించుకున్నాను రా, నేను సంకల్పించాను రా, కానీ నన్ను కట్టవద్దన్నాడు రా, నాకు అర్హత లేదన్నాడు రా, పర్వాలేదు నీ కొడుకు పుడతాడు వాడు కడతాడని చెప్పాడు నాయన, కనుక ఆ సామగ్రిని సమకూర్చుకొని నేను కొంతను సమకూర్చుకోమని చెప్పాడు. 2 దేవాలయం యొక్క కలప నిమిత్తము రాజులను సంప్రదించినట్లుగా మనం చదువుకుంటూ ఉంటాం. 2 చెప్తున్నా. 3 మందిర నిర్మాణం ప్రారంభించాడు. 4 మందిరాన్ని ముగించాడు. 5 దేవుని యొక్క మందసం ఎక్కడో ఉంది, దాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసి దేవాలయంలో తీసుకుని వచ్చాడు. 6 మందిరాన్ని ప్రతిష్ఠించి ఆరాధించాడు. 7 సొలొమోను ప్రార్థిస్తున్నాడు. ఇది చరిత్ర. 7 చూస్తే సొలొమోను తాను చేసిన ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుంచి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించాడు. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండిపోయింది. దేవుని మహిమ వచ్చేసింది భూలోకంలోకి, ఆ మందిరంలోకి. అప్పుడు సొలొమోను ఆరాధించి స్తుతించారు, భయపడిపోయారు. అప్పుడు సొలొమోను అక్కడ రాశాడు 5:5 రాజైన సొలొమోను 22,000 పశువులను, 120,000 గొర్రెలను,
బలుడిగా అర్పించాడు. ఏంటిది దేవుడు పిచ్చి, వాడు క్రికెట్ పిచ్చి, ఒకడు మందు పిచ్చి, ఇక ఎన్నో పిచ్చులు నీ లోకంలో. కనుక దేవుడు పిచ్చి నీకుందటి. ఈ గాలి నువ్వు నడిచే నేల ఆయనది, నువ్వు త్రాగే నీరు ఆయనది, పీల్చే గాలి ఆయనది, నీ జీవితం ఆయనది ఇచ్చాడు నీకుది. ఆయనతో స్నేహం చేయి, లోకంతో స్నేహం చేయకు. లోకం నిన్ను మోసం చేస్తుంది, లోకం నిన్ను దగా చేస్తుంది, లోకం నిన్ను పాడు చేస్తుంది. శరీరాశ, నేత్రాశ, జీవపటమం ఇవి దేవుని దగ్గర వచ్చినవి కావు. నువ్వు దేవుని సంబంధివి. దేవుడు నిన్ను సృష్టించాడు. నీ తాత ముత్తాతలు, నీ పితామహులు, ఆదామావలు, ప్రారంభము ప్రపంచ జనాంగానికి ప్రారంభము దేవుడు నిర్మించినవారు. దేవుని తన చేతులతో తన స్వహస్తాలతో మట్టి నుంచి చేశాడు ఆదాముని. అందుకే కాలిస్తే బూడిది, పాతేస్తే మట్టి, పారేస్తే పంచిపోతాడు, కలిసిపోతారు. నువ్వు దేవుని సంబంధివి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు చెప్తున్నాడు. సులోమోను ఆ రోజు 22,000 పశువులు, ఇంకా 120,000 గొర్రెలు. ఇక్కడ 1వ రాజుల గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పాడు, గిబియోనులో ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులు అర్పించడానికి రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1,000 దహన బలు అర్పించాడట. ఇక్కడేమో 22,000 పశువులు, 120,000 గొర్రెలు బలిచ్చాడు. ఆ రాత్రిలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సులోమో నీకేం కావాలన్నాయనా, నేను నీకు దేనిని ఇచ్చాడు, నీకు ఇష్టమో తిననాడు. సులోమోనుడు జ్ఞానం కావాలన్నాడు. దేవుడు అన్నాడు వివేక హృదయం నీకు ఇస్తానన్నాడు, దాంతోపాటు ఘనత ఇస్తానన్నాడు. ఇటువంటి గొప్ప సులోమోను ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి. ఏం చేస్తున్నాడో ఇప్పుడు మనం చిన్న నేర్చుకుంటున్నాం. 7వ అధ్యాయంలో 12 నుంచి అప్పుడు యెహోవా రాత్రి ఎందు సులోమోనుకు ప్రత్యక్షం అయ్యేలాగా సెలవిచ్చాను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించే మందిరముగా కోరుకుంటున్నాను. వాన కురయకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, వాన కురయకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవించినప్పుడే కానీ, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుంచి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అంటూ ఇక చెప్తున్నాడు, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యం ఉండనట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండునని దేవుడు సొలొమోనుతో జ్ఞాపకం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గము విడిచిన ఎడల. 4 షరతులు ఇవి దేవుడు చెప్పాడు. 4 షరతులు నా పేరు పెట్టబడి నా జనుడు, ఇశ్రాయేలీయులు నా జనాంగము, నా పేరు పెట్టాను వాళ్ళకి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలన్నాడు. పేరు నా పేరు పెట్టబడి నా జనులు, మీరు నిబంధన ప్రజలు, మీరు మీరు నా రక్త సంబంధులు. నా రక్తాన్ని పెట్టి కొనుక్కున్నాను మిమ్మల్ని, నా వాక్యంతో కన్నాను, నా రక్తంతో కొన్నాను. మీరు నా బిడ్డలు, నా జనాంగము, మీరు దేవుని సంబంధులు. మీరు ఎలా ఉండాలంటే మీరు తగ్గి తమ్ము తాము తగ్గించుకోవాలి. తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. జాగ్రత్త, నువ్వు నువ్వు హెచ్చుకుంటున్నావేమో. ప్రవక్త బాప్తిస్మిచ్ యోహాను అన్నాడు, నేను తగ్గాలి ఆయన హెచ్చాలి. ఒకటే మాట్లాడాడు, నేను తగ్గాలి ఆయన హెచ్చాలి. చాలామంది వాళ్ళ వాళ్ళని హెచ్చించుకుంటా ఉంటారు, తెలియదు, అజ్ఞానం తెలియదు. హెచ్చించుకోకూడదు, జీవపుటంబం ఉండకూడదు, పదవుల కోసం ప్రాకులాడకూడదు. ఎందుకు మనం ఎంత, మన బ్రతుకు ఎంత, మన జీవితం ఎంత. ఒక జ్వరం కరోనా వస్తే దెబ్బకు పోయే తెగులు రప్పించాడు. నేను ఆ వాన కురియకుండా ఆకాశాన్ని మూసివేసినప్పుడే కానీ, పంటలు నాశి మిడతలకు ఆజ్ఞాపించినప్పుడే కానీ, తెగులు రప్పించినప్పుడే కానీ, నా పేరు పెట్టబడిన నా చెరుడు ఏం చేయ, తమ్మును తాము తగ్గించుకో. అయ్యా నేను వారానికి 3 సార్లు ఉపవాసం అంటున్నాను, నేను అది చేస్తున్నా, నేను ఇది చేస్తున్నాయా, ఆ సొంక ప్రార్థన చేస్తున్నాడు. దేవా నేను పాపిని, ఇద్దరు వెళ్ళారు గుడికి, వాడు నేను పాపిని నాయన, ఆకాశం పైపో తన్నుడిచ్చుడికి ధైర్యం చాలక, దేవా నేను పాపిని, నన్ను క్షమించు. నీ ప్రార్థన అంగీకరించబడి ఉన్నది. ఇక్కడ చెబుతున్నాడు దేవుడు సొలొమోను ద్వారా, నా పేరు పెట్టబడిన నా జనుడు 4 పనులు చేయాలి. 1, తమ తాము తగ్గించుకోవాలి. 2, ప్రార్థన చేయాలి. 3, నన్ను వెతకాలి.
నాలుగవది తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. అది విడిచిపెట్టమని రాశాడు కానీ అక్కడ విసర్జించాలని రాయాలి. అసలుకి విడిచిపెడితే మళ్ళీ తగులుకుంటాయి కానీ విసర్జించాలి అయ్యా. అయితే వాటి వల్ల ఏమిటి లాభం అన్నాడు. మూడు వాగ్దానాలు చేశాడు. ద షరతులు నాలుగు, వాగ్దానాలు మూడు. ఏమిటట? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుచుతును. దేశములో స్వస్థత లేదు, దేశములో నెమ్మది లేదు, అల్లకల్లోలముగా ఉన్నారు. ప్రపంచం తల్లకిందులైపోతుంది, ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది, ప్రజల ఆరోగ్యాలు సన్నగిల్లిపోతున్నాయి, వాతావరణం కలుషితమైపోయింది, మంచు కరిగిపోతుంది, సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి, అగ్ని ఎక్కువైపోతుంది, ఈ ప్రపంచం నాశనం కాబోతుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఉగ్రత రాబోతుంది. నా పేరు పెట్టబడిన నాజీరులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. స్వస్థపరిచేవాడు దేవుడు, పాపాలు క్షమించేవాడు దేవుడు, నీ ప్రార్థన ఆలకించేవాడు దేవుడు, నిన్ను దీవించేవాడు దేవుడు, ఇహలోకం పరలోకం ఇచ్చేవాడు దేవుడు. దేవుని గురించి చెప్పే ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే చదవండి. సొలొమోను ప్రార్థన చేయగా 22,000 పశువులు, 120,000 గొర్రెలు బలి అర్పించి దేవుని దర్శనం పొంది దేవుని ద్వారా షరతులు విధించబడే వాగ్దానం పొందినవాడు సొలొమోను జ్ఞాపకం చేస్తూ మూలముల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తగ్గించుకోవాలి. దేవుడు యేసు ప్రభు తగ్గించుకున్నాడు. తిరిగి రాసిన పత్రిక 2:5 దీన్ని మనం కంఠస్థం పెట్టాలంటే ఏందరి ఇప్పుడు అంటారు, ఏందరి అన్న ఎప్పుడు కంఠస్థం పెట్టాలంటాడు? ఏంది వాక్యాలు? ఈ వాక్యమే మన జీవితం. ఒక మంచి కర్ర కనపడితే కార్పెంటర్కి ఏ ఒక కర్ర కనపడింది అంట, మంచి కర్ర, కర్ర అంటారు, దుఃఖ అంటారు, ముద్దు అంటారు, వెంటనే భార్య మంగళసూత్రం తాకట్టు పెట్టి డబ్బు పట్టుకొచ్చి ఆ దుఃఖ తీసుకెళ్ళి దాన్ని టేబుల్ చేశాడట. 5,000 తాకట్టు పెట్టాడు, 20,000 టేబుల్ అమ్మాడు, విడిపించాడు, సంతోషించాడు. దుఃఖ కర్ర అక్కడ ఉంటే, ముద్దు అక్కడ ఉంటే అలాగే ఉంటుంది. కార్పెంటర్ చేతుల్లోకి వెళితే అదొక టేబుల్ అవుతుంది, కుర్చీ అవుతుంది. బంగారం మొక్కే బిస్కెట్ పనికిరాదు, అది కంసాలి వారి చేతుల్లోకి వెళితే అదొక వస్తువు అవుతుంది. కనుక నువ్వు దేవుని చేతిలో ఉన్నప్పుడు నువ్వు వాడుకుని ఒక ప్రవక్తగా, ఒక ప్రార్థనా పరుడిగా, ఒక భక్తుడిగా, ఒక నీతిమంతుడిగా చేస్తాడు. కనుక నువ్వు దేవునితో సమాధానం కనుక ఉండాలని, తగ్గించుకోవాలి అని ఇక్కడ పిలిపి రాసిన ప్రతి 2:5 చదివితే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. నీ గురువు, నీ కాపరి, నీ దేవుడు క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుల స్వరూపము ధరించుకొని తను తను రిక్తునిగా చేసుకునేడు. మరియు ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుని, అందుచేత ఎందుచేత తగ్గించుకున్నాడు కనుక, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వారి నాలుక తండ్రి అని దేవుని మహిమార్థమై యేసు క్రీస్తుని ఒప్పుకున్నట్లు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామాలకు పరిణామము ఆయనకు అనుగ్రహించాడు. తగ్గించుకో. అబ్రహాము తగ్గించుకున్నాడు, దావీదు తగ్గించుకున్నాడు. అయ్యా నేను పాపములో పుట్టిన వాడనయ్యా, నేను మిన్నల్ని వంటి వాడనయ్యా అని ప్రార్థిస్తున్నాడు దావీదు. కనుక అయ్యో యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడని ప్రభువా. పౌలు గారు అన్నాడు, ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులంటే ఒక యోగ్యుడును. ఇవాళ రేపు 6-10 సంఘాలు అంటే ఆయన బిషప్ అయిపోతున్నాడు. ఆయన అపోస్తులని అంటాడు, లోపల సరుకు ఉందో లేదో తెలియదు. ఇన్ని పత్రికలు రాసి సంఘాలను బలపరిచి స్థిరపరిచి ప్రభు అంటే ఏంటి, ఆయన సేవ అంటే ఏంటి, ఆయన పరిచర్య ఏంటి, ఎలా ఉంటే పరలోకం వెళతావు అని సంఘాలను హెచ్చరించిన పౌలు అంటున్నాడు, నేను అపోస్తులందరిలో నాకు యోగ్యుడిని కాను. మనం అంటున్నాం ఆయన అపోస్తులు పౌలేని, ఆయన అలా ఆయన అనుకో, నేను యోగ్యుడిని కానంటున్నాడు. ఒకటి తమ తాము తగ్గించుకో, హెచ్చించి పెడతా. నువ్వు సెకండ్ లైన్లో ఉండు, ఫస్ట్ లైన్లో ఉండొద్దు. నువ్వు ఎవడ కొడితే ముందు ముందోడే పడిపోతాయి, వెనకోడికి ఉండదు, ముందోడు పడిపోతాడు. జాగ్రత్త, ఇది అనుకుంటుంది నీకెందుకు, వాళ్ళు చేయని
వాళ్ళు తొక్కేస్తానంటే నిన్ను తొక్కేనా? దేవుడంటే తగ్గించుకొని హెచ్చించమో హెచ్చించుకున్నావా, తగ్గిస్తా తగ్గించేస్తాడు ఆయన. బైబిల్ అనేక వాక్యాలు చెప్పాలంటే టైం లేదు అన్నాడు దేవుడు. షరతు పెట్టు, నువ్వు తగ్గించుకో, నా పేరు పెట్టబడి నా జీవనం తమ్ముతాము, తగ్గించుకోవాలి. రెండవది ప్రార్థన చేయాలి. యేసయ్య రాత్రంతా ప్రార్థించేవాడు. యేసయ్య దానియేలు ముమ్మారు ప్రార్థించేవాడని, దావీదు దేవుడు 7 సార్లు ప్రార్థించేవాడని, సహోదరుల మహమ్మదీయులు రోజుకి 5 సార్లు ప్రార్థిస్తారండి. ప్రభుని అడుగు, ఏంటి ప్రభు నా చదువు, నా భవిష్యత్తు ఏంటి, నా జీవితం ఏంది, నేను ఈ లోకానికి రావాలి ప్రభువా, ఈ లోకం నాకెందుకు ప్రభువా, ఈ లోకం నాకు చాలు ప్రభువా, నేను వచ్చేస్తాను ప్రభువా, ఎందుకు అనలేవు, ఇంకేదో చెయ్యాలా, ఏదో పొడి. జాగ్రత్త, ఆయన చూస్తున్నాడు, నువ్వు కూర్చోడు, నువ్వు లేకపోవడం, నువ్వు మాట్లాడడం నాకు తెలుసు అంటున్నాడు ఆయన. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మనం ఈ లోకంలో మనం బ్రతకలేం కనుక, ప్రార్థన మన ఊపిరి కనుక. ప్రార్థన రెండు, ప్రార్థించాలని షరతు పెట్టు. మూడవది తను వెతకాలని చెప్తున్నాడు. నన్ను వెతికిన ఎడల, బైబిల్లో రాస్తాడు 53వ కీర్తనలో, వివేకము కలిగి దేవుని వెతికవారు కలరేమోనని యెహోవా ఆకాశం నుంచి చూస్తుంటే వాళ్ళందరూ దారి తొలిగి బొత్తిగా చెడిపోయినారట. యెషయా అన్నాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకో. వేడుకో, నువ్వేం ఏ పూజలు చేస్తున్నావో, ఏ నోములు చేస్తున్నావో, ఏ వ్రతాలు చేస్తున్నావో, వాటి వలన నీకు ప్రయోజనము లేదు. ప్రభువుని ఆరాధించు. ప్రభు నీకోసం వచ్చాడు, ఎదురు చూస్తున్నాడు. నీ హృదయం ఆయన కావాలి. నీ మొక్కుబడులు, నీ తీర్థయాత్రలు, నీ పలహారాలు, నీ పప్పు బిల్లలు కాదు, ఆయన కావాలి, నీ హృదయం కావాలి. మానవుడు అన్ని ఇస్తాను ప్రభు, అసలు ఇవ్వను ప్రభు అంటాడు. ఆయన కావలసింది ఇవ్వడం, హృదయం ఇవ్వడం. హృదయంలో ఎన్నో జాగ్రత్త, నువ్వు పోక్షకి వెళ్దాం అనుకుంటున్నావేమో, నన్ను వెతకాలి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. యోబు గ్రంథంలో కూడా ఒక మాట 8వ అధ్యాయంలో 5వ వచనంలో చక్కని మాట జ్ఞాపకం చేస్తున్నాడు యోబు. యోబు గొప్ప భక్తుడు. యోబు 8వ అధ్యాయంలో 5వ వచనంలో 3 మాటలు జ్ఞాపకం చేశాడు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, 8:5, నీవు దేవుని జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడు దేవుని బ్రతిమలాడుకున్న ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల. ఈ 3 కండిషన్స్. నీవు దేవుని జాగ్రత్తగా వెతకాలి, ఆయన బ్రతిమలాడుకోవాలి, 3 పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండేను, తుదకు నీవు మహా అభివృద్ధి పొందు. నువ్వు అభివృద్ధి పొందాలంటే, నీ స్థితిగతులు మారాలంటే, నీ నివాస స్థలం వర్ధన చేయాలంటే నువ్వు దేవుని జాగ్రత్తగా. ప్రపంచంలో చాలామంది అనేకమైన వాటిని వెతుకుతున్నారట. వెతకవలసిన వాటిని వెతకరు. మనిషి చేసేది ఏంటంటే ఏదో వద్దంటే చేస్తాడు. కొందరు ధనం కోసం వెతుకుతున్నారట, కొందరు ఘనత కోసం వెతుకుతున్నారట, కొన్ని పదవుల కోసం వెతుకుతున్నారట, కొందరు లోక జ్ఞానం ఇదేదో వెతుకుతున్నారు. దేవుడిని మాత్రం వెతకడం లేదు. దేవుడు కావాలి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, ద్రాక్ష పడిని నేను, తీగల మీరు, నాయందు నిలిచి ఉండు, నీయందు నేను నిలిచి ఉండును, నీయందు నేనును, నీవు నాయందు ఉంటే నీకేది అడగమని చెప్తున్నాడు. కనుక యోహాను సువార్త 15వ అధ్యాయము చూడకుండా వచ్చి రావాలి. దేవుని వెతకండి, లోకాన్ని వెతక, లోకంలో ఏమీ లేదు. ఒకడు ఉల్లిపాయలు ఒలుస్తున్నాడట, ఉల్లిపాయలు బస్తాలు ఒలిచేస్తున్నాడట. ఏంటంటే అన్న లావుగా ఉంది కదా, ఇందులో ఏమన్నా ఉంటుందేమో, ఒకదానిలో ఉంటుందేమో, ఏమైనా రేపిచ్చి నాకన్నా ఉల్లిపాయలు అయిపోవడమే తప్ప అందులో ఉల్లిపాయలు ఏమి ఉండదురా. ఒకడు ఊకను దంచుతున్నాడు, ఊకనే పుట్టుని ఏం దంచుతున్నాడు, ఏదైనా వస్తుందేమో, భుజాలు నొప్పులు తర్వాత ఏమి రావురా. ఈ లోకం అశాశ్వతం. లోకమును ప్రేమించేవాడు దేవునికి విరోధి. నువ్వు దేవుని జాగ్రత్తగా వెతకాలని యోబు జ్ఞాపకం చేస్తున్నాడు, యెషయా జ్ఞాపకం చేస్తున్నాడు, దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ప్రభు చెప్పాడు కాబట్టి మొదట మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. నీకేం కావాలా, ఇవి నీకు కావాలనని పరలోకపోతండికి తెలియను. మా నాన్నగారు చెప్పాడు, నా సేవ అంటే పూటకు ముద్ద పండకొక బట్టరా అని చెప్పాడు. ఎక్కువ ఆశించొద్దురా, పూటకు ముద్ద పండకొక బట్ట చాలు నాన్న. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఏం కావాలో నీకు ఇస్తాను. దేవుని రాజ్యం కొరకు నువ్వు పోరాటం చేయి, ప్రయత్నం చేయి. అనేక నశించిన ఆత్మల పట్ల భారం కలిగి ప్రభువా వాళ్ళు ఏమైపోతారో నాయన, భారతదేశం కొరకు, ఇస్రాయేల్ దేశాలు, ప్రపంచ దేశాల కొరకు,
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగా బ్రతకాలంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు యాచనలు చేయి. ఇది మంచిది, నేను మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలముగా దేవునికి ఇష్టమైంది చేయి, అది నిన్ను దీవిస్తాడు. మూడవది, చెడు మార్గాలు విడిచిపెట్టాలి అన్నాడు. నాలుగు షరతులు. ఒక షరతు ఏమిటి? తగ్గించుకోవాలి. రెండవది, ప్రార్థన చేయాలి. మూడవది, ఆయన్ని వెతకాలి. ఏ గ్రంథంలో ఏం రాశాడో, నీ గ్రంథాల పేర్లే రావు, ఇంక నువ్వేం వెతుకుతా? 64 పుస్తకాల పేర్లు వచ్చా నీకు? ఎన్ని సంవత్సరాలు వెళ్తున్నావు గుడిలోకి? ఒకటో పేజీ రాకపోతే ఏమనుకుంటారు? ఇప్పటికైనా అయిపోయింది అయిపోయింది, జో హోగయా హోగయా, జరిగిపోయింది రాదిక. దేవుడి గ్రంథాన్ని ఇచ్చాడు, చదువు. తేనె కంటే నువ్వు జుంటి తేనె ధారల కంటే నువ్వు మధురమైనది, వేల కొలది వెండే బంగారు నాణ్యముల కంటే విలువైనది దేవుని వాక్యము. అది చదవకుండా ఏదో చదువుతావు ఏందే? దేవుని వాక్యం చదువు. దేవుడు నీతో మాట్లాడు, ఆయన సంకల్పం ఉద్దేశాలు గ్రంథంలో పెట్టాడు, చదువుకో, దాని ప్రకారం జీవించు. నా పేరు పట్ల నాజరుడు తగ్గించుకొని ప్రార్థన చేసి వెతికి చెడు మార్గం విడిచిపెడితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశాన్ని, నీ దేశాన్ని, నీ నాయకులు స్వస్థపరుస్తానని చెప్తున్నాడు. గత 2 సంవత్సరాలుగా ప్రపంచం విరవీళ్ళలో ఆడిపోయింది కరోనా వ్యాధి తీత. ఇంకా కరోనా ఇంకా ముసుగులేస్తున్నారు. ఇంకా కరోనా ఉందని ముసుగులేస్తే బతకడం కాదు, ఇంకేదో కప్పుకుంటే బతకడం కాదు. బ్రతికించేవాడు దేవుడు, మర్చిపోతున్నావు. సమయ గ్రంథంలో 2వ అధ్యాయంలో చెబుతాడు, జనుడు సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. బాలసుబ్రహ్మణ్యం గారు ముసుగులు వేసుకోలేదా? మాస్క్ వేసుకోలేదా? ప్రణబ్ ముఖర్జీ గారు మాస్క్ వేసుకోలేదా? జాగ్రత్తలు తీసుకోలేదా? మరణం తప్పించేవాడు దేవుడు. జాగ్రత్త, దేవుని వెతుకు, ఆయన ప్రార్థించు. దీన్ని ఎంత చెప్పినా అంతే. ఎలక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. ఎంత చదువు చదివి ఎన్ని విన్నను గాని హీనుడవు గుణంబు మానలేడు. బొగ్గు పాలతో కడుగు పోవునామని నంబు విశ్వదా విరామ వినురవేమా. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు. దేవుడు ఏడుస్తున్నాడమ్మ నీ గురించి. నా పేరు పెట్టబడిన నాజీనుడు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గాలు విడి అతిక్రమాలు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కలికరం పొందునని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక. నా ప్రియ సహోదరి సహోదరులారా, అబ్రహాం ప్రార్థించగా లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా ఎన్నో చేశాడు దేవుడు. సొలొమోనుతో జ్ఞాపకం చేశాడు, ఏ సొలొమోన్ నా చెరుడు వీళ్ళంతా సంఘమనాది, నిన్ను తోటమాలిగా పెట్టాడు, నిన్ను ఒక ట్యూషన్ మాస్టర్గా పెట్టాడు. జాగ్రత్త, వారిని ఎలా కాస్తున్నావో, వారిని ఎలా మోస్తున్నావు, వాళ్ళకి ఏమి నేర్పుతున్నావో. ఈ 4 షరతులు కనుక ఈ 3 వాగ్దానాలు. నేను ప్రార్థన వింటాను, పాపము క్షమించేవాడను నేనే, ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే నాకు అధికారము కలదు, భూమి మీద మనుష్య కుమారునికి పాపము క్షమించే అధికారము కలిగిన వాడు నేనే చెప్పాడు కనుక. ఈ 4 షరతులు చేస్తే నేను నీ ప్రార్థన విని పాపమును క్షమించి నీ దేశాన్ని స్వస్థపరుస్తాను కనుక. దేశంలో క్షేమం లేదు, నెమ్మది లేదు, మనుషుల్లో నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, అనేక వ్యాధులు, రకరకాల జబ్బులతో సతమతమైపోతున్నారు కనుక. ఈ సమయంలో దేవుని మాటలు దేవుడు చెప్పాడు స్వయంగా. ఈ 4 షరతులు, 3 వాగ్దానాలు చేశాడు. అవి పొందుకొని ఆ బిడ్డగా జీవించే భాగ్యాన్ని ఆ పరమాత్ముడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకి తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. నిదాసుడు సొలొమోనుతో ప్రభువా మా విషయాలు జ్ఞాపకం చేశావు. నా పేరు పెట్టిన నాజనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గం విడిచేది. నేను ఆకాశం ముందు వారి ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశాన్ని, వారి ప్రజలు స్వస్థపరుస్తారని చెప్పావు. ఈ వాగ్దానాలు పొందుకునే భాగ్యాన్ని మేము కలిగించండి. పరిచయను దీవించండి. ఈ ప్రార్థన టీవీని దీవించండి. నిబిడలను దీవించండి. నయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయండి. నిబిడలుగా, నీ సాక్షులుగా, నీ కిష్టులుగా జీవించి నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకొనుచున్నాను తండ్రి. ఆమె మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము నిరంతరం మీ అందరికీ తోడుగా ఉండి ఆధ్యాత్మికంగా వర్ధిల్ల చేయునుగాక.
ఆమేన్.